వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూడండి, వింగుడు బీన్స్ అయితే బోలెడు కాసాయి. మనం ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. అమ్మవారు తెంపుతుండ్రు చూడండి. ఏమండి మెల్లమెల్లిగా తెంపి, చెట్టు డ్యామేజ్ కాకుండా. ఓకే ఓకే. ఒక్కొక్కటి దాదాపు 1 ఫీట్ ఉంటుంది. చిన్న చిన్నది ఉంది కాదండి, పెద్ద సైజ్ది. ఇక్కడ తెంపండి ఫస్ట్, ఇక్కడ తెంపి. అలాగే ఇక్కడ సూది బంతి ఉన్నది చూడండి. అయితే ఇక్కడ సూది బంతి విత్తనాలు ఉన్నాయి, ఇవి డిస్టపై కింద పడుతున్నాయి. ఆల్రెడీ నేను కొన్ని తెంపినాను, ఇవి ఇట్లా పట్టుకొని తెంపు కిందికి పట్టుకు. అయితే ఇద్దరం కలిసి తెంపుతున్నాము, వీడియో తీయాలి కదా. అది అటు సైడ్ ఉన్నాయి తెంపు, అటు సైడ్ ఉన్నాయి తెంపు, అటు సైడ్ అటు సైడ్. అవి తెంపుతా కానీ ఇటు మనం వెళ్ళరాదు, మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కింద పడినాయి అంటే ఇవన్నీ కింద పడే, ఇన్ని మళ్ళీ మొలసాయి. ఇది మళ్ళీ సమ్మర్లో వచ్చినాయి సూర్యబంతి, కానీ ఇప్పుడు రాదు ఇక. ఓకే, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా. వాటర్ ఉంటే వేసుకోవచ్చు ఈ విత్తనాలు అనేది. ఓకే, అయితే ఇప్పుడు వింగుడు బీన్స్ అనేది ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, 2 మిక్స్ అయిపోయినాయి. మనకి ఎండిన వాళ్ళే కలర్ ఏర్పడదు, మనం సీడ్ తీసేటప్పుడే మనకి విత్తనం అనేది తెలుస్తుంది. ఏమండి అవి తెంపేసాయి, చాలా వెళ్ళాయి. సూది బంతి కూడా చూపెట్టండి, చాలా సీడ్స్ వెళ్ళాయి. ఇక్కడ చూడండి, ఎక్కడ తెంపినా 5-6 కన్నా తక్కువ వస్తలేవు. దాదాపు ఒక 50 కాయలు వెళ్తాయో ఎన్ని వెళ్తాయో తెంపుదాం. అక్కడ లాస్ట్ పోండి, అటుకోండి సైడ్. అయితే ఎండకు తెంపపోవటం వరకు కొన్ని పలిగిపోయినాయి. కొంచెం పెళ్లి ప్రోగ్రామ్స్ ఉండే ఇంట్లో వాళ్ళది, వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళినా కదా. అందుకని కొంచెం చెట్టు చూసి వాటర్ కొంచెం షార్టేజ్ కూడా ఉండే. ఇక్కడ 4 రోజులు నల్ల రాలేదు, మాకు బోర్ లేదండి. ఇక చెట్టు అనేది ఎండిపోయింది, ఫింగర్ బీన్స్. ఇక దీని మీదనే ఇంకా రెడ్ చిక్కుడు ఇవన్నీ వారుతున్నాయి. ఇక దాన్ని ఇప్పుడు ఏం చేయరాదు, ఇక మళ్ళీ ఇవన్నీ అయిపోయేరాక ఈ తీగ అనేది తీయరాదు. కాకపోతే మనం సీడ్స్ అనేది హార్వెస్టింగ్ చేసుకోవాలి, లేకపోతే ఎండకు చితికిపోతాయి. విత్తనాలు ఉంటాయి, కాకపోతే ఎక్కడెక్కడ పడి మళ్ళీ ఎక్కడెక్కడ మొలుస్తాయో, అట్లా మనకు కూడా సీడ్స్ కావాలి కదా. మీకు ఇక్కడ చూపెడతాను, అక్కడ ఇంకా పైన చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకో విత్తనాలు కూడా చూపెడతాను. ఏమండి నువ్వు తెంపు, ఇగో ఇది ఇంకో సైడ్ అండి. ఇది కూడా తెంపేటప్పుడు మళ్ళీ చూపెడతా వీలైతే. ఇక్కడ ఇంకా చిక్కుళ్ళు కూడా ఉన్నాయి, ఇవి అయితే గుత్తులు గుత్తులుగా కాస్తాయి, కనుపు చిక్కుడు. అలాగే ఇవన్నీ కొంచెం తీగలన్నీ ఎండిపోయినాయి. అయితే ఇదంతా వింగుడు బీన్సే. ఓకే, ఇదేమో వెల్వెట్ బీన్స్, ఇందులో కూడా 2 కలర్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, బలం అండి ఇది. ఇది ఖచ్చితంగా తినాలి, గింజ మాత్రమే తింటారు, తొక్క తినరు ఇది. ఓకే, అలాగే ఎయిర్ పొటాటోస్ కూడా చాలా కాసినాయి, హార్వెస్టింగ్ చేసినా అవి కూడా అయిపోవడానికి వస్తున్నాయి. ఇవే కాక దేశీ విత్తనాలు, చాలా రకాల దేశీ విత్తనాలు దుంప జాతులు మన దగ్గర సేల్కు ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని గణం తెంపామో చూద్దాం. ఇదిగో ఇవి అయితే తెంపారు, ఇంకా ఉన్నాయి, తెంపుతాము. ఇక్కడ చూడండి, ముల్లంగి అయితే భలే కాసింది, కృష్ణ కొంచెం ఖరాబ్ అయిపోయిందని చెట్లనే వదిలేశాను. ఇవి వెల్వెట్ వింగుడు బీన్స్, మెల్లిగా గుత్తి గుత్తి తెంపండి. కట్టర్ తెస్తే బాగుంది, అది నేను దాని మీద ఎక్కి తెంపుతా అండి. నువ్వు కంటర్ మీద ఎక్కి తెంపుతా, నువ్వు ఇటు సైడ్ ఉన్న వింగుడు బీన్స్. ఇక్కడ చూడండి, అంగూరు గుత్తి లాగా తెంపారు తీ కొంచెం అంటే. నేను అవి తెంపుతా, నువ్వు ఇవి తెంపుతుందా, అవి ఇచ్చిపెట్టండి చిక్కుళ్ళన్నీ మళ్ళీ ఒకసారి తెంపుదా. అది అందుతుందా, పైకి కడి మళ్ళీ ఎత్తిగలు. కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని ఎండిపోయినాయి, చూపెట్టి పైకి లావట. ఒక్కొక్కటి అయితే ఇంకా డబల్ ఉంటుంది గుర్తు. ఇంకా తీగలు అయితే వింగుడు బీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా హార్వెస్టింగ్ చేద్దామండి. అటున్నాయి చూడండి, కింద నుంచి ఉన్నాయి.
ఇంకా పైకి ఉన్నాయి చూడు చూడండి ఇన్ని రింగుడు బీన్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం. టూ కలర్స్ ఉన్నాయి. నేను మళ్ళీ గింజ తీసినప్పుడు కూడా వీలైతే చూపెడతాను. ఈరోజు అయితే వీడియో ఇదండి. మరి కమెంట్ రూపంలో మీకు ఎలా ఉందన్నది మెన్షన్ చేయండి. ఓకే ఉంటానండి.